హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ క్వారంటైన్ టైంని ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవాళ ఇంట్లోనే ఈజీగా కారపూస చేసుకుందాం. కారపూస తయారు చేయడానికి ముందుగా నేను 1/2 kg శనగపిండి తీసుకున్నానండి. దానికి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత తగినంత కారం యాడ్ చేశాను. తర్వాత వాము తెలుసు కదా మీకు అందరికీ, వాము వేస్తానండి. వామును కొంచెం బాగా నలిపేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లో రాళ్ళు అవి లేకుండా ఏరుకోవాలండి నీట్గా. అంతే, దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవాలన్నమాట. ముద్ద వచ్చేటట్టు బాగా కొంచెం జారుగానే ఉండేటట్టే కలిపేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ అండి కారపూస చేసుకోవడానికి. నేను దీన్ని 2 రకాలుగా చేస్తాను. కొంచెం లావుగా కారపూస ఒకటి చేస్తాను, కొంచెం సేవ్ అంటారు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఆ టైప్లో 2 ప్లేట్స్ సపరేట్గా తీసుకుని 2గా నేను చేస్తానన్నమాట. సేవ్ అనేది మనము పానీపూరి అది ఇంట్లో రెడీ చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకోవడానికి బాగుంటుంది. పెద్ద కారపూస అయితే తినడానికి చాలా బాగుంటుంది కదా, అందుకని నేను 2 రకాలుగా రెడీ చేసుకుంటాను. దీన్ని పిండిని బాగా కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్నాను చూడండి, కొంచెం జారుగానే కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి 1-5 నిమిషాలు. నేను ఈ మిషన్ తోటి జంతికలు వేస్తానండి. ఇదిగోండి, ఈ ప్లేట్ కొంచెం లావుగా వస్తాయి. ఇది చూసారా, ఇది చిన్న ప్లేట్ అనమాట. సేవ్ కోసం నేను దీన్ని వాడుతున్నాను. నేను పెద్ద బాండిలు పెట్టేశానండి. ఆయిల్ వేసేసి హీట్ చేసుకుంటున్నానండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. నూనె హీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయిన తర్వాత నేను చూపించాను కదా సన్న కారపూస ప్లేట్ పెట్టాను మిషన్లో, దాంతో వేసానమాట. చూడండి, వేయడమే తరువాయి, బాగా నూనె హీట్ మీద ఉంది కదా, గబగబా వేగిపోయింది. అసలు సన్నది వేసాము, అసలు టైమే తీసుకోలేదు. గబగబా హీట్ అయిపోయింది, వేగిపోయింది. చాలా బాగుంది ఇది. తీసేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను దాన్ని. ఇలాగ 2-3 టైమ్స్ అది వేద్దాము, పిల్లలకి తినడానికి బాగుంటుంది. తర్వాత పెద్ద పెద్ద కారపూస ప్లేట్ పెడదామనేసి నేను దాన్ని వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. కంపల్సరీగా క్వారంటైన్ టైంలో డైలీ ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఉట్టప్పుడు మనకు టైం ఉండదు చేసి పెట్టడానికి, వాళ్ళు అదరాబద్రా తినేస్తారు. ఇప్పుడు వాళ్ళు మనకి టైం ఉంది, వాళ్ళకి టైం ఉంది కాబట్టి మనం చేసింది స్వాలో చేస్తూ తింటారనమాట, ఆస్వాదిస్తారు బాగా. అందుకని డైలీ ఒక ఐటెం చేసి పెడుతున్నాను. నిన్నైతే నేను క్యాసరీ చేశాను, అది అయిపోయింది. అందుకని ఇవాళ కారపూస చేద్దాము. ఒక 4-5 డేస్ వరకు ఉంటాయి, తింటారు. ఎందుకో, ఎందుకు సాంబార్లోకో దీంట్లోకో ఉంటుంది కదా అని అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు పెద్ద ప్లేట్ పెట్టేశానండి. చిన్న సేవ్ ఒక 3 వాయిలు వేసేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు పెద్ద ప్లేట్ పెట్టుకున్నాను, పెద్ద కారపూసకి వేస్తున్నాను చూడండి. ఇదివరకైతే మనకి జంతికలు చేయాలంటే ఇలా ప్రెస్ చేయాల్సి వచ్చేది కదా, అది చాలా నొప్పులు వచ్చేసేవి వేలు దగ్గర. నేను ఈ మిషన్ కొని 1 ఇయర్ అయిందండి. చాలా ఈజీ అయిపోయింది నాకు. ఎంత ఈజీ అంటే అబ్బా, చేయాలంటే జంతికలు నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అసలు పెయిన్ అనేది తెలియదు. ఈ మిషన్ గురించి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమంది వాడరు అనమాట. ఒక్కసారి వాడి చూడండి ఎంత బాగా పనిచేస్తుందంటే, మనకు అసలు పెయిన్ అనేదే ఉండదు హ్యాండ్స్కి. చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగా వచ్చిందో పెద్ద కారపూస. మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. అందుకే ఈ మిషన్ చూస్తే అబ్బా కారపూస చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట నాకు. మీరందరూ ట్రై చేసి చెప్పండి నాకు. ఇంకొక ఐటెం తోటి మళ్ళీ కలుస్తాను. డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇది సన్న కారపూస అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరు కంపల్సరీ ట్రై చేయండి. ఇది పెద్ద కారపూస అండి, టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. మీరందరూ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.